विजयनगर जिला गरिविडी प्राथमिक आरोग्य केंद्र में मेडिकल ऑफिसर डॉक्टर एन दीप्ति मालातू दीर्घकाल रोगुलै दग्गू जलुबु उंडी बाधपड़िन वारिनी वेंटनी तनिखी की पंपिस्तुन्नामन्नारु अलागे इप्पटिकी नालुगो विडत तम सिब्बंदी तो पाटु वालंटीर्लतो सर्वे जरुगुतुंदन्नारु ఇప్పటి వరకు 26 మందికి విజయనగరం అంబులెన్స్ లో పంపించి వారికి టెస్టులు చేయించామన్నారు. అన్ని నెగటివ్ వచ్చాయన్నారు. ఆర్టీ కిట్స్ అంటే యాంటీబాడీ టెస్టింగ్, అప్పటికప్పుడు బ్లడ్ శాంపిల్స్ తీసి నిర్ధారణ చేయడం అవుతుందన్నారు. దీనిపై సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. అలాగే టెలిమెడిసిన్ ఫోన్ ద్వారా ఇంటికి పంపించడం జరుగుతుంది అన్నారు. 144410 నెంబర్ కి కాల్ చేస్తే దానికి స్పెషలిస్ట్ డాక్టర్ సలహా ద్వారా మందులు ఇంటికి పంపించడం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి సిహెచ్ఓ సత్యం నాయుడు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎన్ దీప్తి. పిహెచ్సి గరివిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గరివిడిలో పనిచేస్తున్నాము. ముఖ్యంగా మనం ఈ కరోనా గురించి ఇప్పుడు ప్రివెంటివ్ మెజర్స్లోనే మనం ఎక్కువ పార్టిసిపేట్ చేస్తున్నాము. సో మెయిన్గా ఇప్పుడు ఎవరైనా అనుమానితులు మెయిన్గా ట్రావెల్ హిస్టరీ ఏమైనా ఉంటే ట్రావెల్ హిస్టరీ ముందు బేస్ చేసుకుంటున్నాము. అంటే హాట్స్పాట్ ఏరియాస్ కానీ ఎక్కడైనా పాజిటివ్ వచ్చిన ఏరియాస్ నుంచి ఎవరు వస్తున్నారో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని ప్లస్ ఎవరైనా సింప్టమాటిక్ జలుబు దగ్గు జ్వరం ఏమైనా ఉన్న వాళ్ళని లేదా ఇంకా కోమార్బిడిటీస్ అంటే గుండె జబ్బు ఏమైనా కిడ్నీ జబ్బులు కానీ అంటే అదర్ ఈ క్రానిక్ డిసీజ్ ఏమైనా ఉన్న వాళ్ళని కానీ ఈ జలుబు దగ్గు లక్షణాలతో ఉన్న వాళ్ళని వీళ్ళని మెయిన్గా తీసుకొని మనం స్వాబ్ టెస్ట్కి పంపించడం జరుగుతుంది. అది మన జిల్లాలో జరుగుతుంది. నా విజయనగరంలో ట్రూ నెట్ టెస్ట్ అని అంటాం కానీ అక్కడ అది స్క్రీనింగ్ టెస్ట్ అండి. అందులో కానీ పాజిటివ్ కానీ ఏమైనా లక్షణాలు కనిపిస్తే మనం వెంటనే దాన్ని కాకినాడ మెయిన్ మెడికల్ కాలేజ్కి పంపిస్తున్నాము. అక్కడ ఆర్టీపీసీఆర్ అని నిర్ధారణ టెస్ట్ అది, డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటాం కానీ. సో అక్కడ టెస్ట్ చేయించి అక్కడ పాజిటివ్ కానీ వస్తే వాళ్ళని కోవిడ్ హాస్పిటల్కి పంపించి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే రోజు కొన్ని వందలు వేలు పరీక్షలు జిల్లాలో జరుగుతున్నాయి. ప్రతి మండలం నుంచి పంపించడం జరుగుతుంది. మనం 108 వెహికల్ని వాడుకుంటున్నాము. అలాగా ఈ మండలంకి చీపురుపల్లి గరివిడికి ఒక వెహికల్ ఇచ్చారు. అది ఎన్నిసార్లు వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళే తెచ్చడం జరుగుతుంది. ఇంకా వెహికల్కి ఒక 5 వ్యాన్లో సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ పంపించడం జరుగుతుంది. వాళ్ళకి స్వాబ్ టెస్ట్లు అవి చేస్తున్నాము. ఇంతవరకు అయితే సింప్టమాటిక్ అయితే ఈ మండలంలో లేరండి. లక్షణాలతో ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పటివరకు 26 స్వాబ్లు పంపించడం జరిగింది. అన్నీ నెగిటివ్గా వచ్చాయి. ఇప్పుడు మిగతా కూడా ఇంకా టెస్టులు మొబైల్ టీమ్స్ అనేవి తిరుగుతున్నాయి. అవి మండలంకి వచ్చే ఛాన్స్ ఉన్నారంటున్నారు. మనకు మండలంకి ఒకవేళ వస్తే వాళ్ళని ఎవరెవరు హిస్టరీ ఏమైనా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ టూలింగ్ చేసుకొని మనం ఈ మండలంకి సంబంధించి ఒక పిహెచ్సి ఏరియాని పెట్టుకొని టెస్టులు చేయడం, అక్కడక్కడ స్వాబులు తీసుకోవడం, అవి పంపించడం, ట్రూ నెట్ టెస్టులు ఏమైనా వచ్చాయో లేదో చూసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టీ కిట్లు అన్నీ వచ్చాయి. ఇంకా మన పిహెచ్సి పరిధికి రాలేదు. అవి వచ్చాక మనకి వాలంటీర్ సర్వే బేస్ చేసుకొని ట్రావెలింగ్ హిస్టరీ మళ్ళీ బేస్ చేసుకొని టెస్టులు అక్కడికక్కడ ఇంటి ముందే టెస్ట్ చేసి వితిన్ 15 లోపల నిర్ధారణ చేసుకొని దాన్ని ఫోటో తీసి అప్లోడ్ కూడా చేయడం జరుగుతుందండి. ఎందుకంటే అది మన ఏం అంశం అందరూ చేయడం కాబట్టి అది ఎంతవరకు చేశారు, ఆ టెస్ట్ ఎంతవరకు పాజిటివ్ వచ్చింది అనేది మనం క్యాప్చర్ చేసి పెట్టడం జరుగుతుంది. మొబైల్లో అది అప్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ మా క్వారంటైన్ సెంటర్స్ అనేవి మన గరివిడిలో 2 పెట్టుకున్నాము. 2 కాలేజెస్ అవి తీసుకున్నాము. ఇప్పుడు మనకి దానికోసం మాస్కులు, 2 టైప్స్ ఆఫ్ మాస్కులు వచ్చాయి. ప్లస్ కిట్స్, గ్లోవ్స్, ప్లస్ N95 మాస్క్ అంటే సిబ్బందికి కావాల్సిన పీపీ ఎక్విప్మెంట్ అన్నీ వచ్చాయి. అవి మేము చీపురుపల్లి మండలం ఎంఆర్ఓ ఆఫీస్కి మళ్ళీ గరివిడి ఎంఆర్ఓ ఆఫీస్కి పంపించడం జరిగింది. అంటే మనం ముందుగా ప్రిపరేషన్ అనమాట. ఏమైనా మన క్వారంటైన్ సెంటర్ ఓపెన్ చేస్తే మనం ముందే ప్రిపేర్డ్గా కిట్స్ని వాళ్ళకి రిసీవ్డ్గా తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ఒకవేళ సిమ్టమాటిక్గా ఎవరైనా వచ్చి మనకు టెస్టింగ్ అవసరం అంటే మాత్రం కంపల్సరీ క్వారంటైన్ సెంటర్స్లో వాళ్ళని పెట్టి యూటీ హాస్టల్ కూడా ఆల్రెడీ పంపించడం జరిగింది. అప్పుడు క్వారంటైన్ సెంటర్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి మాత్రం ట్రావెలింగ్ హిస్టరీతో ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళని హోమ్ ఐసోలేషన్ ముందు పెడుతున్నాము. ఇప్పుడు కూడా ఫేజ్ 4 వాలంటీర్ సర్వే జరుగుతుంది. ఫీవర్ సర్వే ఆల్రెడీ 3 ఫేజెస్ జరిగిపోయి ఇది 4th ఫేజ్. ఈ 4th ఫేజ్లో ఏమిటిందంటే మెయిన్గా వాళ్ళ హౌస్ అనేది హోమ్ ఐసోలేషన్కి పనికొస్తుందా లేదా, అంటే వాళ్ళకి సపరేట్గా ఇంట్లో ఒక గది సపరేట్గా ఉందా లేదా, వాళ్ళు సపరేట్గా ఉండగలుగుతున్నారు, మళ్ళీ వాళ్ళందరూ కాంటాక్ట్స్ అవే అవకాశం ఉంటుంది కాబట్టి
వేరే గది ఉందా లేదా ఆ యాప్లో అన్ని సిస్టమాటిక్గా సింటమ్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళు కోమార్బిడిటీస్ మళ్ళీ ఏమైనా ఎవరికైనా ఉన్నాయా ప్రతి వ్యక్తికి ఎంటర్ చేయడం జరుగుతుంది వాలంటీర్ సర్వే ఆల్రెడీ నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయింది వాళ్ళు ఏఎన్ఎంస్ ఆశాస్ కూడా వాళ్ళు కలిసి వెళ్ళి సర్వే చేస్తున్నారు సో అవన్నీ మళ్ళీ ఎంట్రీ చేసుకొని దాన్ని బట్టి మనం ఎంతవరకు హోమ్ ఐసోలేషన్ ఇవ్వగలం క్వారంటైన్ సెంటర్స్లో మనం ఐసోలేషన్ ఎలా చేయగలం ఒక నిర్ధారణకు వస్తాం సో మెయిన్గా ఇప్పుడు ఫీవర్ సీజన్ మామూలు సీజన్ కూడా ఫీవర్ సీజన్ కదా సో మలేరియా డెంగ్యూ స్వైన్ ఫ్లూ ఏవైనా ఈ సీజన్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి సో అన్ని ఓవరాల్గా ఫీవర్ సర్వే అనేది ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఇంటి సర్వే కంపల్సరీ మనం చేస్తూనే ఉండాలి ఆన్ ఎప్పుడు ఏ కేసు రెడీగా ఉంటే దానికి రెడీగా మనం ప్రిపరేషన్ చేసుకునే ఉంటాం సో ఇంతతో ఇంకా ఆర్టీ కిట్లని వచ్చే ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టింగ్ అండి యాంటీబాడీ అనేది మనకి ఆ బ్లడ్ శాంపుల్లో దానికి సంబంధించిన యాంటీజెన్ ఉందా లేదని మనం టెస్ట్ చేసుకుని దాని నిర్ధారణ కోసం ఆ టెస్ట్ అనమాట అది కూడా ఒక స్క్రీనింగ్ టెస్టే సో అది ఏఎన్ఎంస్ చేత అక్కడికక్కడే వాళ్ళకి ఒక స్పెషల్ పీపీఈ కిట్ ఇచ్చి వాళ్ళ చేత చేయిస్తాం అక్కడికక్కడ ఇంటి ముందు 15 మినిట్స్లో రీడింగ్ తీసుకొని దాన్ని అప్లోడ్ చేస్తాం సో అది ఏవైనా సింప్టమాటిక్ ఉన్న వాళ్ళకి మనం తీసుకొని చేస్తాము మళ్ళీ ఈ సర్వే ట్రైనింగ్ దీనికోసం ట్రైనింగ్ అయితే ఏఎన్ఎంస్ అందరికీ పిహెచ్సి పిలిపించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది దానికోసం డౌట్స్ క్లియర్ఫై చేయడానికి వీడియోస్ కూడా వాళ్ళకి పంపించడం జరిగింది ఏదైనా ఫస్ట్ టెస్ట్లకు మాత్రం మా సూపర్వైజర్ స్టాఫ్ మేము కలిసి మాత్రం చేయిస్తాం దగ్గరుండి ముందు చేయించి వాళ్ళ చేతి చేయించి అప్పుడు నిర్ధారణకు వస్తాం ఎందుకంటే నెక్స్ట్ కిట్ వాళ్ళంతటి వాళ్ళు చేసేటట్టు డౌట్స్ క్లారిఫై అవుతాయి కాబట్టి సో మళ్ళీ వెంటనే టెలిమెడిసిన్ అని ఇప్పుడు లాంచ్ చేయడం జరిగింది 144-10 నెంబర్కి ఫోన్ చేయడం జరుగుతుంది పేషెంట్స్ ఎవరైనా ఎక్కడి నుంచైనా ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళకి స్పెషలిస్ట్ కనెక్ట్ చేస్తారు ఆ స్పెషలిస్ట్ వాళ్ళ తాలూకా లక్షణాలు అవి చూసుకొని వాళ్ళకి ఏం డిసీజెస్ ఉన్నాయో చూసుకొని దానికి ట్రీట్మెంట్ ప్రిస్క్రిప్షన్ అనేది ఎంఓ లాగిన్ అంటే మెడికల్ ఆఫీసర్ లాగిన్ ఆ పలానా పిహెచ్సి ఆ సిహెచ్సి ఎవరో దగ్గరలో ఉన్న వాళ్ళకి లాగిన్కి వెళ్తుంది ఆ ప్రిస్క్రిప్షన్ మేము తీసుకొని ఆ మందులు ఆ పేషెంట్ డీటెయిల్స్ మాకు వస్తాయి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళ అడ్రస్ అది తీసుకొని వాళ్ళ ఇంటికే మేము మందులు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇప్పటికీ 3 పేషెంట్స్కి ఇవ్వడం జరిగింది ఇకనే ఇక రోజు మేము ప్రతి పూట చెక్ చేసుకుంటాం ఏమైనా ప్రిస్క్రిప్షన్స్ వస్తే అవి మేము పంపిస్తాం దానికి నా 5 రకాలుగా తీసుకుంటారు ఐవీఆర్ఎస్ నెంబర్ ద్వారా కానీ 104 కాలింగ్ కానీ లేకపోతే 144-10 కానీ అవి వీధుల్లో అన్నిట్లో కూడా పాంప్లెట్స్ మెయిన్ సెంటర్స్లో పెట్టడం జరిగింది పేషెంట్స్ అయితే దానికి కాల్ చేస్తారు ఎందుకంటే బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో కాబట్టి ఇలాంటి మెడిసిన్స్ అవి బీపీ షుగర్ మెయిన్ డిసీజ్ ఇలాంటి నిత్యం వేసుకునే మందులు ఉపయోగపడతాయి.